హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి సనత్ కుమార్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా ఈ 9 రోజులు వీధులన్నీ గణేషుని పాటలతో ధూమ్ధామ్గా ఉంటాయి కదండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పండుగల్లో ఈ గణేష్ చతుర్థి ఒకటండి. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము అంటే చిన్నప్పుడు మాటల్లో చెప్పలేము. ఇంకా మీరు థంబ్నెయిల్లో చూసి నా హ్యాండ్పై ఇదేదో కొత్త రకం ట్యాటూ అనుకునేరు. కాదండి, లైఫ్లో ఫస్ట్ టైం నా హ్యాండ్ పైన మరిగే నీళ్లు పొరపాటున స్లిప్ అయి పడ్డాయండి. బాబోయ్, మంట మామూలుగా లేదండి. వెంటనే తీసుకెళ్ళి ఐస్ వాటర్తో కడిగి బర్నాలు రాసి ఏసీ కింద ఉంచితే కానీ ఆ మంట తగ్గలేదు. హా అమ్మయ్య అనుకునే లోపే కరెంటు పోయిందండి. ఇంకా నా బాధ చూడలేక మా అన్నయ్య వెళ్ళి యాంటీ ఇన్ఫ్లమేషన్ ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ తీసుకొస్తే వేసుకున్న 10 మినిట్స్కే రిలీఫ్ అయ్యానండి. మంట నొప్పి అన్నీ తగ్గిపోయాయి. అప్పుడు అనిపించిందండి, మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా అన్ని డేస్ ఒకలాగా ఉండవని. మొన్నటికి మొన్న లైఫ్లో ఫస్ట్ టైం కళ్ళ కనితలు అయ్యాయండి. అవి తగ్గకముందే ఇప్పుడేమో చేయి మీద వేనీళ్ళు పడ్డాయి. టైం బ్యాడ్ అంటే ఇదేనేమో. ఇంకా గణేష్జీ వచ్చాడు కదండి, అన్నీ ఆయనే సెట్ చేస్తాడు అనుకుని రిలాక్స్ ఫీల్ అయ్యానండి. నువ్వంట మాట్లాడు.